సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ లో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దసరా ఉత్సవ కమిటీ కార్యవర్గంతో కలిసి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మహబూబ్ నగర్ లో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. మహబూబ్ నగర్ దసరా ఉత్సవాలకు రాష్ట్రంలోనే గొప్ప పేరుంది. గతంలో దసరా ఉత్సవ కమిటీ సమావేశాల కోసం ఒక్కో ఏడాది ఒక్కో చోట ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ లో నిర్మించిన గణేష్ భవన్ లో ఉత్సవ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముగింపు ఉత్సవాలు టీడీ గుట్టలో, ఆ తర్వాత జిల్లా పరిషత్ మైదానంలో జరిగాయని, మూడేళ్ల క్రితం జెడ్పీ మైదానంలో అగ్ని ప్రమాదం జరిగి ఫైర్ ఇంజిన్ కూడా కాలిపోయిందని, దసరా ముగింపు ఉత్సవాలకు కూడా ఒక శాశ్వత వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకంగా ఈ మౌనాలు మాత్రం జరుగుతుంది. గతంలో సహదేవ్ గారు యాదవ్ గారు అప్పుడు స్టార్ట్ చేసినటువంటిది, అప్పుడు కూడా మా డాక్టర్ మురళీధరరావు గారు మా పెద్దల యొక్క ఆధ్వర్యంలో, మా ప్రకాశం ఆధ్వర్యంలో, మోహన్ ఆధ్వర్యంలో బొట్టమాడు టీరిగుట్ట రైల్వే గేట్ పక్కన ఉన్నటువంటి గుడి దగ్గర స్టార్ట్ అయినప్పుడు నేను కూడా అక్కడ వెళ్ళాను. తర్వాత జనం ఎక్కువ అయిపోయేవరకు జిల్లా పరిషత్ గ్రౌండ్ మార్చడం జరిగింది. ఇప్పుడు జిల్లా పరిషత్ గ్రౌండ్ పక్కనే 1000 పడకల గాంధీ హాస్పిటల్ ఈక్వాలిటీ ఉన్నటువంటి గొప్ప పెద్ద హాస్పిటల్ వస్తుంది. ఇంకా ఇప్పుడు అక్కడ స్థలం లేదు కనుక ఇమ్మీడియట్ గా ఎక్కడ పెట్టాలని చెప్పి గత వారం జరిగినటువంటి దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎప్పటికీ ఇంకా పర్మనెంట్ ఇప్పటికి 2 ప్లేస్ మార్చాం. మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ సెంటర్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ఇక మళ్ళీ ఎప్పటికీ జీవిత కాలం మనుషులు ఉన్నంత కాలం కంప్లీట్ గా పర్మనెంట్ గా ఉండేటట్టు చేస్తే అది అందరికీ ఆనవాయితీ పడుతుంది అని చెప్పి అందరూ ఆలోచన చేసి పెద్ద చెరువు దగ్గర ఉన్నటువంటి ఐలాండ్ ఆపోజిట్ లో దసరా ఉత్సవ కట్ట కొంత ప్రాంతాన్ని కేటాయించుకొని అక్కడనే పర్మనెంట్ గా దసరా ఉత్సవాలు, వారసత్య వేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు మొత్తం టోటల్ కూడా మన ఆర్య సమాజ ఆధ్వర్యంలో, మా పెద్దల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేయాలని, పర్మనెంట్ గా మా పెద్దలు కష్టపడకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సిటీ నడి బొడ్డున అన్ని ప్రాంతాల్లో జస్ట్ నడుచుకుంటూ వస్తే వందల వేల సంఖ్యలు వచ్చేటట్లు ఎవరికి ఇబ్బంది కలగకుండా గత 3 సంవత్సరాల క్రితం ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఫైర్ చేసిన ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోలేదు కానీ ఫైర్ ఇంజనే కాల్పోయింది. ఫైర్ ఇంజన్ అప్పటి నుంచి ఫైర్ ఇంజన్లో కూడా మంటలు వచ్చింది. మరి ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి సంఘటన జరగకుండా ప్రత్యేకంగా పర్మనెంట్గా అద్భుతంగా అత్యంత వైభవంగా ఉండేటట్లు అందరి సౌకర్యం ఉండేటట్లు ఈ సంవత్సరం అక్కడ ప్రారంభిస్తాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పెద్దల ఆదేశాల మేరకు, మా ఆర్య సమాజం పెద్దలు మా మురళీధర్ గారు మా ప్రకాశం గారు మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి దాన్ని ఏర్పాటు చేయమని వాళ్ళు అప్పయ్య నేను మా పెద్దలు మా గోపాలన్న మా పెద్దలందరూ కలిసి మా లక్ష్మీ గారు చైతన్య గారు టౌన్లో ఉండే వాళ్ళందరూ కలిసి పర్మనెంట్గా ఈసారి సెటప్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా ఇక్కడ ఎట్లయితే దసరా కట్ట దగ్గర జెండా ఎగరేస్తాము. జెండా ఎగరేసిన తర్వాత స్ట్రేట్గా గడియారం చౌరస్తాకి వెళ్ళి గడియారం చౌరస్తా నుంచి అశోక్ ప్యాక్స్ నుంచి నేరుగా పెద్ద చెరువు దగ్గరకు వచ్చి కమాన్ నుంచి పెద్ద చెరువు దగ్గరకు వచ్చి అక్కడ ఘనంగా దసరా ఉత్సవాన్ని చెప్పుకొని జమ్మి చెట్టును కూడా పర్మనెంట్గా జమ్మి చెట్టును కూడా అక్కడనే మనం జమ్మి పూజ చేయట్లేదు. జమ్మి చెట్టు టీడీగుట్ట దగ్గర ఉన్నప్పుడు ఓ చెట్టు తెచ్చి వాతుంది, అది జిల్లా పరిషత్ పోయిన తర్వాత చెట్టు మర్చిపోయి చెట్టు మాదిరి ప్లేస్ లేక పుట్టే పూజ వెళ్తున్నాం. కానీ దసరా పండుగ అంటేనే జమ్మి చెట్టు దగ్గర ఆయుధ పూజ చేయడం, జమ్మి చెట్టు పూజ చేయడం, పూజ అయిపోగానే జమ్మి చెట్టు తీసుకొని ఆలింగనం చేసుకోవడం అనేది సాంప్రదాయం. కనుక సాంప్రదాయబద్ధంగా ఒక మంచి జమ్మి చెట్టును కూడా అక్కడ నాటుకొని జమ్మి పూజ కూడా తీసుకొని దసరా కట్టెలు కూడా పెట్టుకొని ఐలాండ్లో ఎప్పటికీ బాలసంచ కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకొని వేలాది మంది వచ్చిన అత్యంత అద్భుతం ఉండేటట్టు చేయాలని చెప్పి అది పెద్దల ఆదేశాల మేరకు అక్కడ ఏర్పాటు మైక్ కావచ్చు, స్క్రీన్ కావచ్చు, టెంట్ కావచ్చు, మిగతా లైటింగ్ కావచ్చు, మంచి నీళ్ళు కావచ్చు అన్ని ఒక్కొక్కరు అందరం ఏర్పాటు చేస్తున్నాం.
దాని సౌహృదయంతో అందరూ స్వీకరించాలి. గత 4-5 సంవత్సరాల క్రితం కూడా గణేశునికి ఉత్సవ సమితికి అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. రోజు ఒకసారి ఒక సంవత్సరం ఒకసారి కిరాణా షాపులో పెట్టుకుంటున్నాం, బ్రహ్మంగారులో పెట్టుకుంటున్నాం. ఎట్లా అంటే మీ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి గణేష్ భవనాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి గణేష్ భవనం కూడా కనుక ఈరోజు మరి మీ ఆదేశాల మేరకు ఒకసారి చూసి ఇంకేమైనా ఏర్పాటు చేయమంటే కూడా ఆ ఏర్పాటు చేస్తాం. మామూలు మీరు కొనసాగిస్తున్నటువంటి ఆచారాన్ని సాంప్రదాయాన్ని మేమింకా మీ పిల్లలుగా మేము ఇంకా ముందు తీసుకెళ్లి భవిష్యత్తులో ఇంకా అత్యంత అద్భుతంగా సంవత్సరం అద్భుతంగా చేస్తాం. మీరందరూ ఖుషి అయ్యేటట్లు గర్వపడేటట్లు దీని రాజకీయాలకు వీరేదాలకు అతీతంగా 10 సంవత్సరాల చూపు మీరు చూస్తున్నాం. ఏ సంవత్సరం మీరు ఏ బాధ్యత పెట్టినా కూడా ఆ బాధ్యతను మేము కూడా మీ కార్యకర్తలాగా మేము పనిచేస్తూ వచ్చినాం. కానీ మేము ఎమ్మెల్యేలో మంత్రిలాగానో లేదు ఇప్పుడు మేము దిగాలి. ఇప్పుడు కూడా మీరు చేసిన బాధ్యతను మేము మామూలు కార్యకర్తలాగా మేము అందరం బాగా ఉంచుకొని మీ పెద్దలు మా సహదేవ యాదవ్ గారు మీరు స్టార్ట్ చేసి పరంపర కొనసాగిన దాన్ని ఇంకా ముందుకు ఇంకా ముందు తీసుకెళ్ళి ఇంకా అత్యంత అద్భుతం చేస్తాం. కనుక మినీ ట్యాంక్ బండ్ దగ్గర దాదాపు 3 రహదారులు ఉన్నాయి రావడానికి. కనుక ఫ్యూచర్లో 4-5 రహదారులు కూడా స్టేడియం నుంచి కూడా పోయి తయారు చేస్తాం, న్యూటర్న్ నుంచి కూడా పోయి తయారు చేస్తాం నెక్లెస్ రోడ్. కనుక ఇప్పుడు 3 రహదారుల ద్వారా అందరు వచ్చి ఒక మంచి హిందూ సాంప్రదాయాల్లో భక్తి గీతాలతో కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ నిర్వహించబడతాయి. కనుక ఆ సంస్కృతి కార్యక్రమాలను తిలకించి జమ్మి పూచేటి పూజను ఆచరించి బాణసంచ లవణ దానకాండ మన ముగింపు కార్యక్రమం చేసుకొని